చూడమనేటువంటి మాట చెప్తున్నా. కానీ ఇవాళ ఒక విచారమైనటువంటి సంఘటన నాకు నా దృష్టికి వచ్చింది. మావాడు మావాడంటే ఎవరు? జగత్ తెల్లవాడు లేచినప్పటి నుంచి ముఖ్యమంత్రి అయితే అయిపోయినా అయిపోయినానే వాడు నాశనం అయిపోతాడు. ఓ పక్కన అటువంటి వాడు ఏమైనా వీడికి ఇంగిత జ్ఞానం ఉందా అని నేను అడుగుతున్నా. సరే రాష్ట్రానికి నాయకుడిని కాబట్టి అది ఇది ఏదో మనసులో ఉంటాయి, కొన్ని మభ్యపెట్టి ప్రజలను మభ్యపెట్టి ఏదో ఓట్లు సంపాదించుకోవాలనుకోవడంలో కొంత తప్పు లేదు. కానీ మా వారిని నిజంగా పోయే కాలం వచ్చింది. అరే అనంతపురానికి ఇవ్వవలసినటువంటి నీళ్లను ఇవాళ మాకు ఇస్తున్నారనేటువంటి ఒక కక్షతోనో లేకపోతే బాధతోనో లేకపోతే ముఖ్యమంత్రి గారిపైన ఉన్నటువంటి వ్యతిరేకతతోనో నాకు తెలియదు. కానీ రాయలసీమకు ఎట్లా ఇస్తారు మీరు నీళ్ళు, పల్లాడికి ఇవ్వాలనేటువంటి మాట మాట్లాడుతున్నాడు. వాడేమో డైరెక్ట్గా మాట్లాడినా నేను అన్ను, కానీ పబ్లిక్గా తన అనుమానులు మా వాడు రాంబాబు ఉన్నాడు, వాడు కూడా నాకు ఫ్రెండే రాంబాబు కూడా. ఆ రాంబాబు ద్వారా పల్లాడికి నీళ్లు కావాలా పల్లాడికి నీళ్లు కావాలనేటువంటి చిన్న స్లోగన్ మొదలుపెట్టించాడు. ఇది దారుణమైనటువంటిది. అంటే రాయలసీమకు నీళ్ళు ఇవ్వకుండా అన్ని రకాలుగా అభివృద్ధి చెందినటువంటి ఈ ప్రాంతాలకు మరింత దోచిపెట్టాలన్నా, నాలుగు ఓట్ల కోసం నువ్వు పుట్టిన జన్మభూమినే మర్చిపోయి, నీ ప్రజలను మర్చిపోయి, నీకు అన్ని రకాలుగా హితోచకంగా సహాయపడినటువంటి వాళ్ళని అందరినీ మర్చిపోయి నువ్వు చేస్తున్నటువంటి ప్రయత్నం మంచిది కాదు. మొదట రాయలసీమకు ఇవ్వను శ్రీశైలం నుంచి, తర్వాత పల్నాడు కాదు తీసిపోయి తమిళనాడుకి ఇచ్చినా మాకు ఎలాంటి అభ్యర్థి, మాకు గండి కొట్టి మాకు తగ్గించి ఇక్కడ ఇవ్వాలనేటువంటి దుష్ప్రచారం ఇది మంచిది కాదు. వాడు నిజంగానే వాడికే ప్రేమ ఉందా వాళ్ళ పల్నాడు పైన కూడా? ప్రేమలా వంకాయలే, నాలుగు ఓట్ల కోసం ప్రయత్నం చేసేటువంటి ఇది మంచి పద్ధతి కాదు. నేను బాగా చేస్తాను, ఇది చాలా దురదృష్టకరమైంది. నీ అనుమాన్ రాంబాబు ఎలాంటి వాడు నీకు తెలుసు నాకు తెలుసు ఆయన, నువ్వు చెప్పండి వాడు మా వాడు రాంబాబు నోరు కూడా ఎత్తేటువంటి వాడుగా, వాడు నీకు అంత విశ్వాసపాత్రుడు, నీ ప్రోత్సాహంతోనే నీ మాటతోనే నీ ఎలక్షన్ల కోసం నీ ఓట్ల లబ్ధి కోసం చేస్తున్నాడు. అరిగిపోయిన రికార్డు మానుకో, రాజశేఖర్ రెడ్డి అనేటువంటి మాట మర్చిపో. రాజశేఖర్ రెడ్డి యొక్క ప్రభావము నీకు మొదటి ఎలక్షన్లోనే కనబడి ఉండాల్సింది. ఇంకా ఇప్పటికి కూడా మహానేత నీ అబ్బ మహానేత పేరు చెప్తే వాడు ఓట్లేడు. నువ్వేం చేస్తావో చెప్పి ప్రజలకు, ఇంతవరకు ఎప్పుడైనా చెప్పావా నేను వస్తే ఈ పని చేస్తా ఇది నా ప్లాన్? ఈ ముఖ్యమంత్రి పెన్షన్ ఇప్పటికే ఇచ్చేదానికి అల్లాడి ఆకులు మేస్తా ఉంటే ఈ రాష్ట్రము ఆర్థిక పరిస్థితి బాగలేకపోతే ఈ పెద్ద మనిషి రేపు 2000 అంటే మళ్ళీ 3000 ఇస్తా అంటే ప్రజలకు ఏమన్నా కొప్పుల పూలున్నాయా? నాకు అర్థం కాదు. తెలివైనటువంటి వాడు ఇలాంటి మాయ మాటలు కాదు, కన్స్ట్రక్టివ్గా నేను ఇది చేయగలనేటువంటి మాట ఇంతవరకు నీ జీవితాన నీ మొహాన చెప్పి సావలే. నువ్వు ఎప్పుడు ముఖ్యమంత్రి అయితే ఉన్నాయని కలలు కట్టాడు అట్లా కలరు. నేను నీకు చిన్నప్పటి నుంచి చూసిన వాడుగా నీకు శ్రేయభిలాషగా చెప్తా, నువ్వు ముఖ్యమంత్రి కాలే. ఏదో మీరు ఆయన నువ్వు కష్టపడి ఏదో కొత్త డబ్బు ఎట్టో సంపాదించుకున్నావు, ఆ డబ్బును నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయి. మానుకో, ఎందుకు తూర్పుకు తిరిగి ఆ వెంకటేశ్వర స్వామికి లేకపోతే వాటికెనుకు పోయి ఆ జీసస్ క్రైస్ట్కు నమస్కారం పెట్టి ఈ పనికి మాలినటువంటి నీ రాజకీయము ఈ ప్రజలు ఎవరు కూడా హర్షించరు, జరగదు, కాదు. ఎప్పుడు కూడా కొత్త పార్టీ పెడితే ఆ సంవత్సరమే అధికారంలోకి వచ్చినటువంటి పార్టీలు ఉన్నాయి తప్ప 10 తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి పార్టీలు ఏవీ లేవు. ఆ ఛాన్స్ పోయింది నీకు. యు హవ్ మిస్ ది బస్, యు హవ్ నాట్ టేకన్ ది పీపుల్ ఇన్ టు కాన్ఫిడెన్స్. నీకు కావలసినటువంటి వాళ్ళకు, మీ నాయనకు కావలసినటువంటి వాళ్ళకు, మీ కుటుంబానికి సన్నిహితులుగా ఉన్నటువంటి వాళ్ళని తీసుకోలేకపోతున్నావు. రోజుకోడు పోతానే ఉన్నాడు. ఇవాళ మా అనంతపురం జిల్లాలో ఆ నారాయణ రెడ్డి కుటుంబం మీకు అన్ని రకాలుగా సేవ చేసిన కుటుంబాన్ని పక్కన పెట్టిన వాడిని నువ్వు ఎవరిని సహిస్తావు నాయన? నువ్వు ఎవరి మాట వినవు, ఎవరిని సహించవు. నువ్వు నాకు తెలిసి నువ్వు మీ తాత ఒక్కడి మాటే వినేటట్టు
దురదృష్టం, ఆయన కూడా వెళ్ళిపోయినారు. ఇంకా నీకు చెప్పేవాళ్ళు నువ్వు వినేదేముంది. కాబట్టి వాస్తవాలను ఆలోచన చేసుకొని ఈ బై బై చెప్పి ఈ పార్టీలకు వీటికన్నిటికీ బై బై చెప్పి నీకు ఉన్నటువంటివి నీకు వచ్చినటువంటి ఆ కష్టాలను నష్టాలను అవి ఎదుర్కొని మంచి పారిశ్రామికవేత్తగా, డబ్బు దండిగా ఉంది కదా, మంచి పారిశ్రామికవేత్తగా ఒక కుటుంబానికి ఆదర్శ ప్రాయునిగా ఉంటూ నీ కుటుంబాన్ని, నీ పిల్లలను, నీ సంసారాన్ని రక్షించుకుంటూ మంచి పారిశ్రామికవేత్త కావాలని నేను నీకు ఒక హితులుగా చెప్తున్నాను. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.